రామా అందరూ ఈ వాతావరణం ఎండలు కూడా తగ్గినాయి కదా ఇంకా చల్లబడ్డది ఇప్పుడు అందరిని చూస్తుంటే సంతోషం అనిపిస్తున్నది పెద్దలు రాజారెడ్డి గారు ఇవాళ నన్ను ఇక్కడికి ఆహ్వానించి నేను ఒక కార్యక్రమం మీద पार्टी कार्यक्रम मीद वस्ता फोन फोन तपन स्रेक्फास्ट रही सो पोदे राव जी राजारेड्डी गार मतम मन वृद्धाश्रम मतम ये रकंद आये कटिंडो ये रकंद प्रती ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి మనిషి యొక్క వాళ్ళ కంఫర్ట్ ని ఆలోచన చేసి రూములు డిజైన్ చేసిండ్రు ఇవన్నీ కూడా ప్రతి రూమ్ భోజనశాల వంటశాల మళ్ళీ లాండ్రీ రూమ్ మీకు మంచినీళ్ళ సౌకర్యం బ్రహ్మాండమైన క్యాంపస్ ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుండి చూపిస్తే ఇప్పుడు ఆయన మోర్ ఆర్ లెస్ ఏ రకంగా చిన్నప్పటి నుంచి ఏ రకంగా పెరుగుకుంటూ వచ్చి చిన్న నాటి నుండే తల్లిదండ్రులు కోల్పోయి ఏ రకంగా చెల్లెలు ఇద్దరు ఆ సార్ మీకు నలుగురు సిస్టర్స్ బ్రదర్స్ ఒక బ్రదర్ సో మీరు పెద్ద అందరికన్నా చనిపోయింది ఓకే సో మీకు సిస్టర్స్ అందరూ మీకంటే చిన్న నలుగురు చెల్లెల్ని ఏ రకంగా పెంచిండ్రో వ్యాపారం ఏ రకంగా పెంచిండ్రో ఒక స్పష్టత ఉన్నది రాజరెడ్డి గారి దగ్గర నేను ఇంతకు ముందు సార్ని అక్కడక్కడ ఫంక్షన్లలో కలిసినాను ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరుగుతుంది ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఈ క్లారిటీ అన్నది ఉంటే లైఫ్ చాలా సాఫీగా కొనసాగుతుంది వ్యాపారం చాలా సాఫీగా కొనసాగుతది మనం ఏం పని చేస్తే అది చాలా సాఫీగా కొనసాగుతది ఈ క్లారిటీ లేనునతోటే ఇబ్బంది కాబట్టి రాజరెడ్డి గారు సమాజానికి ఒక ఆదర్శం ఆయన మాట్లాడుతూ రెండు మూడు విషయాలు చెప్పిండు ఫస్ట్ మన వృద్ధాశ్రమం నడిపిస్తందుకి ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులలో పెడితే ఇంతకు ముందు మనకి 9.5% ఇంట్రెస్ట్ బ్యాంకులు కడుతుండే ప్రభుత్వ బ్యాంకులు అది మోదీ గారు వచ్చినాక దాన్ని 6.5% కి తగ్గించారని దాని కారణం చెప్తా సార్ మీకు డిమానిటైజేషన్ అయినప్పుడు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులలో వచ్చి పడ్డాయి బ్యాంకులలో డిపాజిట్లు బాగా విరిగిపోయినాయి అప్పుడు ఏం చేసిందంటే మోదీ గారు భారతదేశం అభివృద్ధి పెంచాల అందుకని 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో 65 సంవత్సరాలు ఏ రకమైన అభివృద్ధి జరిగింది గత 9 సంవత్సరాలు ఏ రకంగా అభివృద్ధి చెందిందో అది చెప్పడానికి మేము అందరం తిరుగుతున్నాం ఇయాల అందులో భాగంగానే మీ దగ్గరికి వచ్చాం ఈ డిపాజిట్లు బ్యాంకులలో పడ్డప్పుడు బిజినెస్ చేస్తోళ్ళు మీరు పెద్ద బిజినెస్ ఒళ్ళే మీ బ్యాంక్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ బిజినెస్ లోన్స్ కూడా మీరు కొంచెం ఆలోచన చేయండి 2014 కంటే ముందు ఎంత ఉండనో డిమానిటైజేషన్ తర్వాత ఎంత ఉండనో 13.5% 14% బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి 9.5% 10% తగ్గించిండ్రు కోడి బిజినెస్లు పెరిగినాయి ఎక్స్పాన్షన్లు పెరిగినాయి ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి దేశంలో అభివృద్ధి పరుగులెత్తింది కాబట్టి బిజినెస్ లోన్స్ మనం 9.5% 10% బ్యాంకులు ఇస్తున్నప్పుడు
మన డిపాజిట్స్ మీద పర్సనల్ డిపాజిట్స్ మీద అంత శాతం తగ్గాల్సిందే లేకపోతే బ్యాంకులన్నీ లాస్లోకి వెళ్ళిపోతాయి ఇది నాకు ఎందుకు అంత స్పష్టంగా యాదందంటే నాకు కూడా 13.5% లోన్ ఉండే బ్యాంక్ నుంచి అది డిమానిటైజేషన్ అయిన 6 నెలలకి 9.5% అయ్యింది సో అది కారణం ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లు తగ్గిని అభివృద్ధి మనకు ఇంపార్టెంట్ కాబట్టి పర్సనల్ ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ మీద కంటే దేశ అభివృద్ధి కోసం ఈ ప్రక్రియ మోదీ గారు చేయడం జరిగింది రాజరెడ్డి గారు ఇంకో చాలా మంచి అడ్వైస్ చేయడం జరిగింది మనకు మనం ఎంత పని చేసుకున్నా మన కోసం మన కుటుంబం కోసం ఒక రిటైర్మెంట్ ఏజ్ గవర్నమెంట్ 58 అని పెట్టింది ఇప్పుడు దాన్ని పెంచినట్టున్నారు 60కో 61కి చేసినట్టున్నారు కాబట్టి ఆ ఏజ్ తర్వాత మన మిగిలిన జీవితం సమాజం కోసం కృషి చేయాలా సమాజం కోసం మనం బతకాలా అని ఇది కూడా ఆయనకున్న క్లారిటీ ఆఫ్ థాట్ లైఫ్ మీద ఆయనకు బిజినెస్ మీదనే కాదు సర్వీస్ మీదనే కాదు ఓవరాల్ జీవితం మీద చాలా క్లారిటీ ఉన్న మనిషిలాగా రాజరెడ్డి గారు ఇవాల మనం కనబడతా ఉన్నారు అయితే సార్ ఇక్కడ కూడా చిన్న మనము చేంజ్ చేసుకోవాలా మీ మీ టైం లనేమో కెమికల్స్ ఫర్టిలైజర్స్ లేవు ఎయిర్ పొల్యూషన్ లేదు సౌండ్ పొల్యూషన్ లేదు ట్రాఫిక్ ఇంత లేదు సో గ్యారెంటీగా 85 ఏళ్ళు బతుకుతాము 60 ఏళ్ళ తర్వాత మిగిలిన 15 ఏళ్ళు అయితే యాక్టివ్గా ఉంటాము అని మీరు అట్లా పెట్టుకున్నారు 60 ఏళ్ళు పెట్టుకున్నారు కట్ ఆఫ్ మా జనరేషన్ పరిస్థితి వేరు మా జనరేషన్ పరిస్థితి వేరు ఇప్పుడు ఏ తిన్నా కల్తీయే గాలి పీల్చుకున్నా కల్తీయే నీళ్ళు తాగినా కల్తీయే రోడ్ల మీద సౌండ్ పొల్యూషను అన్ని రకాల పొల్యూషన్లు కాబట్టి మీ అంత క్లారిటీ లేకున్నా నాకు కూడా కొద్ద గొప్ప క్లారిటీ ఉంది 40 సంవత్సరాల వరకు కుటుంబం కోసం ఏం చేయాలనో చేసినాం సార్ మీలాంటి పెద్దల ఆశీర్వాదంతో 40 తర్వాత మాకు నరేంద్ర మోడీలో మేము భారత మాతను చూస్తా నేను కాబట్టి 40 తర్వాత మోదీ గారికి అంకితం అవే రావడం జరిగింది సో ఇది మేము గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ మీ లెక్క మీ అడుగు జాడల్లో మేము కూడా నడుస్తున్నట్టు అందుకే మిమ్మల్ని ఫస్ట్ ఆదర్శంగా సమాజానికి చెప్పినాను ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఏదైతే అన్నారో మీ రకంగానే మోదీ గారు ఆలోచన చేస్తారు ఈ ఫ్రీ 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 అనేది ఏదైతే నడుస్తూ ఉన్నదో ఇది ఆర్థిక వ్యవస్థని కొంచెం ఇబ్బందికరంగా మారుస్తున్నది ఫ్రీకి వ్యతిరేకం మోదీ గారు కాదు 2 లక్షలు పెట్టి ఇల్లు ఫ్రీ కట్టిస్తున్నాడు 3.5 కోట్లు ఇల్లు కట్టించాడు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇస్తున్నాడు అంటే గవర్నమెంటు ప్రీమియం కడుతున్నది సో ఏ విషయాలలో అయితే ఫ్రీగా ఇవ్వాలనో పేద ప్రజలకి రేషన్ ఫ్రీ భోజనం ఫ్రీ ఇస్తున్నాడు సో భోజనం అయిపోయి ఇల్లు అయిపోయి ఆరోగ్యం అయిపోయి ఇక వేరే అన్నీ మనకి ఆయన గుజరాత్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకి మీరు చెప్పినట్టు మీరైతే స్టూడెంట్స్ కన్నారు ఎడ్యుకేషన్ సిస్టంలో ఆయన గుజరాత్ రైతాంగానికి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వడం జరిగింది భూగర్భ జలాలు పెంచిండు చిన్న చిన్న చెక్ డ్యాములు కట్టి లక్షలాల్లో చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచి కరెంటు బ్రహ్మాండంగా 3 ఫేజ్ క్వాలిటీ కరెంటు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వడం జరిగింది దాంతో ఇవన్నీ కూడా ఆయన ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసి దాంతో ఏమైంది గుజరాత్ యొక్క వ్యవసాయ ఆదాయం సంవత్సరానికి 9,000 కోట్ల నుంచి సంవత్సరానికి 37,000 కోట్లకి పెరిగింది మళ్ళీ రైతులందరూ కూడా లోన్లు తీసుకుందరు ఇంట్రెస్ట్ లేకుండా లోన్లు లీపయ్యేద్దరు సో ఇవాళ రాజిరెడ్డి గారు మాటలు విన్నాక నాకు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి ఇప్పుడు మీ దగ్గర కూర్చొని మొత్తం మీ చరిత్ర మొత్తం ఏ రకంగా మీరు చెప్పినో మాకు అర్థమైందో రాజకీయాల్లోకి రాకంటే ముందు నరేంద్ర మోదీ గారి ఆదర్శం ఎందుకంటే ఇటువంటి కొన్ని కారణాల వల్ల నరేంద్ర మోదీ గారు ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చినాం ఇక
లాస్ట్ ఇంత సీరియస్ సమావేశమైనాక నవ్వుతే మంచిగా ఉంటది సార్ పొరగాలం వేస్తాము అవి మనం ఉన్నసే మంచిగా ఉంటారు మనం పోయినాక కొట్లాడుకుంటారు ఆస్తుల తోటి ఆస్తుల కోసం కాబట్టి మనకు 60 రిటైర్ అయ్యే టైం కి ఓల అలక్ చేసి మనకేం కావాలా మన పిల్లలకు ఏం కావాలా సమాజానికి ఏం చేయాలా అన్నది క్లారిటీ తోటి ఆయన ఏదో చెప్పిండు అది చెప్పినాక ఆయన అమెరికాల విషయం మాట్లాడిండు ఇది రెస్పాన్సిబిలిటీ ఇది క్లారిటీ ఆఫ్ థాట్ కూడా కాదు సనాతన ధర్మం భారతదేశం యొక్క కల్చర్ ఇది రాజరెడ్డి గారు చెప్పింది అమెరికాలో 18 ఏళ్ళు రాగానే ఎనక నుంచి ఒకడు దాన్ని బయటికి లేవడతా పురాలని విలుడు అవసరం లేదు అది సంపాదించింది ఆడే తాగి తిని ఖర్చు పెట్టేసుకుంటాడు పిల్లల మీద బాధ్యత లేదన్నట్టు సో అక్కడ 18 ఏళ్ళ బయట అయితే నీ సాగు నువ్వు సావరా భయ్ ఏదైనా సదవనికి ఏమన్నా ఇస్తారు తర్వాత ఒకసారి ఉద్యోగం ఇచ్చినాక మొత్తంగా వదిలేస్తారు అందుకని ఇవాళ భారతదేశం వైపు ప్రపంచమంతా ఎందుకు చూస్తుందంటే నరేంద్ర మోడీ గారు యోగానే కాదు సనాతన ధర్మమే కాదు మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన మార్కెట్ చేస్తా ఉన్నారు దాంతోటి ఇవన్నీ చేయడం వల్లనే భారతదేశం యొక్క పాస్పోర్ట్ విలువ గాని ఒక భారతీయుడిది విలువ గాని విదేశాలలో అమెరికా లాంటి దేశాలలో కూడా ఇవాల పెరుగుతుందంటే ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు చేయడం వల్ల సో ఇవాల నరేంద్ర మోడీ గారి 9 సంవత్సరాల ప్రధానమంత్రిగా పాలనలో ఏ రకమైన ప్రజలకి పేదలకి అన్ని వర్గాలకి ఏ రకమైన వెల్ఫేర్ స్కీమ్స్ గాని దేశం యొక్క అభివృద్ధి గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని విదేశాలలో ఏ రకంగా భారతదేశం యొక్క విలువలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు ఇండియాలోకి గాని మన ఎక్స్పోర్ట్స్ ఏ రకంగా పెరిగినాయి అన్ని అన్ని రంగాలలో భారతదేశం ఎట్లా ముందుకు పోయిందో ఆ విషయాలు తెలియజేయడానికి రాజరెడ్డి గారి దగ్గరికి వచ్చాను దాని మీద ఒక పుస్తకం రూపకంగా నేను రాజరెడ్డి గారికి ఇవ్వడం జరుగుతుంది Thank you.